హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగోడి చైతన్య. వెల్కమ్ టు తెలుగోడి రాతలు కొతలు యూట్యూబ్ ఛానల్. మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ని పొందండి. ఈరోజు మన ఛానల్లోని అంశం వచ్చేసరికి షేక్ నాజర్ కవి పరిచయం. 3వ తరగతిలో ఉన్నటువంటి నాజర్ జీవిత విశేషాలు అలానే కవి పరిచయం ఇప్పుడు చూసుకుందాం. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పున్నకల్లు గ్రామంలో జన్మించారు. ఇతను 1920వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన జన్మించడం జరిగింది. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబి. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. నాజర్ చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. స్వీయ చరిత్రాత్మకమైనటువంటి ఈ కథకు పింజారి అని పేరు పెట్టారు. ఇది షేక్ నాజర్ యొక్క కవి పరిచయం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేస్తుండండి. ధన్యవాదాలు.